శ్రీ సింహాద్రి అప్పన్న పవిత్ర పుష్కర్ని కోనేరు తీవ్ర దుర్గంధం వెలుబడటంతో భక్తులు ముక్కులు మూసుకొని పరిస్థితి దాపురించింది. కోనేరులో చేపలు చనిపోవడంతో భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. కొండపైన చందనస్వామి సింహాద్రి అప్పన్న దర్శించుకునే ముందు కోనీటిలో స్నానం చేసి అప్పన్న స్వామిని దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ. కోనేరు శుభ్రం చేయవలసిన శానిటేషన్ సిబ్బంది అక్కడే మద్యం సేవిస్తూ గొడవలు పడడంతో భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పవిత్ర పుష్కర్ని కోనేటిని పరిరక్షించాల్సిన ఇంజనీరింగ్ అధికారులు విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని పలువురు అప్పన్న స్వామి భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనాలు ఎప్పటికప్పుడే వచ్చేవారు. ఇప్పట్లో రావడానికి కూడా మలగడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. ఎటు చూసినా సరే చెత్త ములిగితే అంటే ఎక్కర్లేని రోగాలు వస్తున్నాయని స్మెల్ వచ్చేస్తుంది, వాటర్ కలిసి అయిపోతుంది. అప్పట్లో అయితే ఫ్లోటింగ్గా ఉండేది, ఇప్పుడు ఫ్లోటింగ్ లేదు, ఏమి లేదు. అన్ని చెత్త అందులో నింపేస్తున్నారు, మొత్తం అంతా వాటర్ అంతా కలిసి అయిపోతుంది. ఏం చేయాలి అర్థం కాక జనాలు కూడా మలగడం మానేస్తున్నారు. నీళ్ళు చల్లుకోవడం కూడా వచ్చిన వాళ్ళు అందరూ నీళ్ళు చల్లుకుంటున్నారు, కానీ స్నానం చేద్దామంటే ఎక్కర్లేని రోగాలు వస్తున్నాయి, అదే భయం, స్మెల్ వచ్చేస్తుంది. ఏం చేయాలి అర్థం కావట్లేదు జనాలకి. మీరు ఎన్నాళ్ళు బట్టి వస్తున్నారు? మేము గత పుట్టినప్పటి నుండి ఇప్పటికి నేను ఇప్పటికి 30 సార్లు 40 సార్లు వచ్చాను. పటియాట 6 నెలలని పుసరాలకి గిరి ప్రదర్శన చేసుకుంటూ వస్తాం. ప్రతిసారి వచ్చినప్పుడు వాళ్ళు ములితం, కానీ 2 సంవత్సరాల నుండి మొలగడానికి కూడా అవకాశం లేకుండా పోయింది.